ఇది నారాయణకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. నేను కనపడుతున్నారో లేదో నాకు తెలియదు, మీరు కొంతమంది కనపడుతున్నారు, ప్రతి సీట్లో వాళ్ళు అసలు కనపడుతుంది. అయినా ఇది ఒకటే ఉంది కాబట్టి మైక్ పట్టుకుని మాట్లాడడానికి వేరే సపరేట్ మైక్ లేదు, ఏం ప్రాబ్లం లేదు. సరే, నిరంతరం సాహితీ శ్రమ చేసేటువంటి వ్యక్తి ఎర్రగడ్డ లక్ష్మీప్రసాద్ గారు. ప్రభు ఎక్కిన పల్లకి కాదు అది మోసిన పోయిలేవరని శ్రీశ్రీ అన్నట్టు మన ఎన్నో పుస్తకాలు, ఎన్నో ఆలోచనలు పేపర్లో పెట్టాం, ఎన్నో ఆలోచనలు పేపర్ల దగ్గర పెట్టి పేపర్లను పరిచయించి పరిచయించడానికి ఉపయోగపడేటువంటి విజయకుమార్ గారి పాలని, ఆ తర్వాత వాటిని పచ్చవేసి తీసుకొచ్చిన తర్వాత గ్రంథస్థ రూపంగా వచ్చిన తర్వాత వాటిని ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేసి సఫలీకృతం చేయడానికి నిరంతరం తోడ్పడేటువంటి వ్యక్తి రచయిత పద్మభూషణ్ ఎర్రగడ్డ లక్ష్మీప్రసాద్ గారు. ఇది ఆయన గురించి చెప్తే, ఇలాంటి కొద్దిని వెలుగును చూడాలంటే వాళ్ళలాంటి వాళ్ళు, ముఖ్యంగా లక్ష్మీప్రసాద్ గారు లాంటి వాళ్ళు చేసినటువంటి ఊరుకుంటున్నటువంటి విషయం. కాబట్టి ఇప్పుడే మాట్లాడాను, 18వ తారీఖు మీరు అమెరికా వెళ్తున్నారంట కదా, ఇక్కడి నుంచి వెళ్తారా లేకపోతే విశాఖపట్నం వెళ్తారంటే అంటే, అంటే జనరల్గా మాకు విశాఖపట్నం వెళ్ళి వెళ్తాను సార్ అని చెప్పవచ్చు. అయ్యో బలవాళ్ళు సార్, విశాఖపట్నం వెళ్ళి ఇంకో ఉంటుంది, తర్వాత తోట పెట్టుకుంటుంది, తర్వాత ఏదో నమ్ము వెళ్ళాలి ఇది చెప్పాడు. ఇవన్నీ చూసుకుని మళ్ళీ అమెరికా వెళ్ళి, అంటే నిరంతరం ఒక పనిని వృధాలు వేసుకుని పల్లకి మూసేటువంటి మహనీయులు లాంటి వాళ్ళు కొంతమంది ఉండబట్టి పోలవరపు కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, వాళ్ళు లేకపోయినా ఇంకా ఇక్కడ మన అందరం ఉపయోగించుకున్నామనడానికి అలాంటి వాళ్ళు కారణం. ఇలాంటి సాహితీ పుష్పాలు, సాహితీ వనం, ఇట్లాంటి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి సమావేశమై సాహిత్యానికి సంబంధించినటువంటి మంచి మంచి మాటలు, మంచి మంచి సువాసన వెళ్ళేటువంటి సభలో పాల్గొనడానికి ఎప్పుడూ నేను ముందుంటాను అని వచ్చేటువంటి మల్లెపువ్వు లాంటి, తెల్లపువ్వులాగా ఉన్న మల్లెపువ్వు లాంటి వనంలో నివసిస్తున్నటువంటి పువ్వుల వస్తారు గొప్పవరకు వెంకయ్య నాయుడు. ఆయన 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 రాక ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది, అది మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏంటంటే మాకు తెలియదా, నువ్వు ప్రత్యేకంగా అండర్లైన్ చేసి చెప్పాలా అని వచ్చింది. కొన్ని చెప్పాలి, భగవంతుడు కూడా నేను భగవంతుడిని చెప్పుకునే స్థితి వచ్చింది. ఎందుకంటే శ్రీకృష్ణుడు అందరి వాడు నేనేరా, అంతా మిగతా వాళ్ళందరూ ఎవరు లేరు, నేనే ఇంత గొప్పవాడిని అని అర్జునుడు చెప్పాల్సిన స్థితి ఏర్పడుతుంది. కాబట్టి కొన్ని చోట్ల మన మానవులైన వాడు ఉన్నా మనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనంతటి మనం చెప్పుకోకపోయినా మన గురించి చెప్పేవాడు ఒకటి ఉండాలి. అందువల్ల మనం ఎక్కడికి హైదరాబాద్ వెళ్ళాలంటే మనకి హైదరాబాద్ ఏంటో తెలియకపోతే వెళ్ళే రూట్ చూపించే వాళ్ళైనా ఒకరు ఉండాలన్నట్టు, ఇలాంటి ఫంక్షన్స్లో ఇలాంటి కార్యక్రమాల్లో అలాంటి వాళ్ళ యొక్క రాక ఒక ఉన్నత స్థితి, ఒక అప్లిఫ్టింగ్ పరిస్థితిని తీసుకొస్తుంది. కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా ఎంత ఓపికగా ఇవాళ ఇట్లాంటి వాటి ఏమి వెళ్తావు బాబు, నా బుట్టాడే అనుకుంటుంటాం, జనరల్గా ఏమి వెళ్ళాలి, ఇక్కడ ఎవరు వస్తున్నారు, సర్లే నేను తర్వాత ఎప్పుడైనా వద్దాంలే అని కాకుండా షార్ప్, ఇంత టైం అంటే అంత టైంకి ఆయన వచ్చి అక్కడ కూర్చుని ప్రశాంతంగా ఎవరన్నా మాట్లాడేది అంత చిత్తశుద్ధిగా వింటూ ఆయన అద్భుతమైనటువంటి ఉపన్యాసం ఇవ్వగలిగినటువంటి వ్యక్తి ఆయన ఇక్కడికి రావటం, ఇటువంటి వాళ్ళ యొక్క కలయిక, ఒక అందమైనటువంటి కలయిక. 5 వ్యక్తులు తప్ప ఇంకెవరు ఇక్కడ ఉండటానికి వీల్లేదండి అన్నాడు. ఎవరు? లక్ష్మీప్రసాద్ గారు. ఇంకెవరు మాట్లాడండి అంటే ఎవరు మాట్లాడండి అనే స్థితికి మనమే తెచ్చుకున్నాం. ఓ పట్టారు వదలం కదా మైక్ కనపడితే, అందుకని ఆ వదిలేటప్పుడు ఏ టైంలో కొడతామో మనకే తెలియదు. ముఖ్యంగా తెలుగు వాళ్ళు మన తెలుగు సాహిత్యం గురించి మాట్లాడేటప్పుడు నా కొట్టాడు అలా వెళ్తూ గమ్ముకుని పక్క వెళ్తాడు, ఇంక అక్కడ కాసేపట్టి ఇటు తిరిగి మళ్ళీ ఇటు వస్తాడు, మళ్ళీ కాసేపట్టి ఇటు తిరిగి ఇటు వస్తాడు. ఒక అంటే ఎక్కువ వాళ్ళలో ఈ సాహిత్యానికి సంబంధించినటువంటి విషయం అంతా ఉండగానే ఈ విషయమంతా ఎదుటి వాళ్ళకి తెలియపరచాలి అనేటువంటి ఒక చిన్న లోపల కోరిక ఉంటుంది. ఆ కోరికని నెరవేర్చుకోవడం కోసం పడేటువంటి తాపత్రయాలు చాలా రకరకాలుగా మనం ప్రవర్తిస్తుంటాం. అందుకని అలాంటి ఇబ్బందులు ఏం కలగకుండా ఉండడానికి
కూర్చున్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా, వినేవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ రకమైనటువంటి స్థితిలో మంచి సభా సంప్రదాయాన్ని అలవాటు చేస్తున్నారు ఎర్రగడ్డ లక్ష్మీప్రసాద్ గారు. అది ఇందాకే మొన్న కాకినాడలో జరిగిన ఒక సభ గురించి వెంకయ్య నాయుడు గారు చెప్తూ అధ్యక్షుల వారు ఉపన్యాసకులు తప్ప ఇంకెవరు వద్దు అని. అది ఒక అద్భుతమైనటువంటి విషయం. ఎందుకంటే ఆ ఉపన్యాసం చెప్పేవారు ఏదో చెప్పాలనుకుంటాడని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఈ అధ్యక్షుల వారు దక్షత కలిగిన వాళ్ళు అధ్యక్షుడు కాబట్టి ఆయన ఎంతవరకు మాట్లాడాలి, ఎప్పటివరకు ఉంచాలి అనేటువంటి విషయం తెలుసు. ఇప్పటి వరకు నువ్వు మాట్లాడింది చాలా బోరు కొట్టింది కాబట్టి నువ్వేదన్నా పోలవరం పోలీసు గారి గురించి చెప్పాలనుకుంటే చెప్పు, లేకపోతే దిగిపో అనేటువంటి స్థితి నేను తెచ్చుకోకూడదు. కాబట్టి నాకు తెలుసు ఆత్మజ్ఞానం ఉన్నవాడిని కాబట్టి నన్ను నేను ఆత్మ పరిశీలన చేసుకుని ఇంతకంటే ఎక్కువ మాట్లాడను. ఇది అవసరం కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది, నాకు తెలిసి నవ్వుతున్నారాయన. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏమిటి, మన పరిస్థితి ఏమిటి అనేది తెలుసుకుని మాట్లాడవలసినటువంటి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడవలసినటువంటి సభలు ఇవి. ఎక్కువ మంది తండోపతండాలుగా ఉండి బ్రహ్మాండమైనటువంటి గంభీర ఉపన్యాసాలు ఇచ్చేటువంటి సభ కాదు కాబట్టి సరే. పోలవరపు కోటేశ్వరరావు గారు రచించినటువంటి రెండు వాల్యూమ్స్, కొన్ని అంటే అంత సైజు బుక్ అది. నాకు వచ్చిన ఇదేంటంటే ఆ చదవడానికే కష్టంగా ఉంది, కష్టమంటే టైం ఉంది. ఈయన నీ పేజీలు ఎట్లా రాశాడు? ఒకటి మనం మామూలుగా చదవడానికి ఇంత ఇబ్బంది పడి ఇంత ఇబ్బంది అంటే ఇంత టైం పడుతుంది అనుకుంటే రాయడానికి ఎంత టైం తీసుకుంటాడు ఆయన? అది రాయడానికి ఆయన ఎన్ని పుస్తకాలు చదువుకుంటాడు? ఎన్ని పుస్తకాలు చదివినప్పుడు ఆ పుస్తకంలో ఉన్న సారాంశాన్ని అంతా తీసుకుని ఈ పుస్తకంలో పెట్టి అంత మదించి జాగ్రత్తగా తీసుకొచ్చి దాన్ని పుస్తక రూపంలో ప్రచురించినప్పుడు ఇంత పెద్ద బుక్ అయిందంటే ఆ మహానుభావుడు జీవితాంతం సాహిత్యం కోసం ఎంత కృషి చేసుకుంటాడు కదా అనే భావన కలుగుతుంది. ఎంత గొప్ప కృషి చేయకపోతే ఆ పుస్తకం చిరస్థాయిగా తర్వాత తర్వాత వారికి ఉంటుంది కదా. అందుకే లార్డ్ మెకాలే అంటాడు, ఐ వాక్డ్ 100 lines టు రైట్ ఏ సెంటెన్స్ అని. ఈయన భారతదేశం యొక్క స్థితిగతుల గురించి, సంప్రదాయాల గురించి, సంస్కృతి గురించి రాయడానికి ఐ వాక్ 100 miles టు రైట్ ఏ సెంటెన్స్. ఒక్క వాక్యం రాయాలంటే 100 miles నడిచాను. అలాగే ఒక మల్లంపల్లి సోమశేఖర శర్మ లాంటి వాళ్ళు కాలికి బల్బు పెట్టుకుని ఎన్నో శాసనాలు అన్నీ చదివి మదించి ఎన్నో పుస్తకాల్లో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం అంతా పుస్తక రూపంలో తెచ్చారు కాబట్టి వాటి గురించి, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోగలుగుతున్నాం. అలాంటి మహనీయుల కోవకు చెందినటువంటి వాడు పోలవరపు కోటేశ్వరరావు గారు అని నాకు పరిచయం లేదు, నాకు తెలియదు. ఆయన పుస్తకాలు మన లక్ష్మీప్రసాద్ గారిని ఇవ్వడం ద్వారా, చదువుకున్న ద్వారా తెలిసినటువంటి వ్యక్తే తప్ప నాకంత పెద్ద పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కాదు. కానీ వీళ్ళకి ఆ రోజుల్లో నేను అనుకోవడం ఒక దేశభక్తికి సంబంధించినటువంటిది ఎక్కువ ఉండేది, రేషనల్ థింకింగ్ ఎక్కువ ఉండేదేమో అని అనిపిస్తుంది నాకు వీళ్ళ పుస్తకాలు చదువుతున్నప్పుడు. వీళ్ళ ఆలోచన విధానం అంతా ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు అందులో వాళ్ళ యొక్క రేషనాలిటీ, ఇది ఎంతవరకు కరెక్టు, ఇది లాజికల్గా ఎంతవరకు కరెక్టు అనేటువంటి ఆలోచన ఆ రోజు తిరుపతి రామస్వామి గారి దగ్గర నుంచి, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్, ముఖ్యంగా కృష్ణా జిల్లా మీద ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ అంతా వీళ్ళ మీద అక్కడక్కడ కనిపిస్తుందేమో అనిపించింది. ఈయన నేను చూసిన తర్వాత ఈయన స్పృశించినటువంటి సాహితీ ప్రక్రియ లేదేమో అనిపించింది. అన్నిట్లో కథలు, కథానికలు, నాటకలు, నాటకాలు, ఇలాంటి గేయాలు వీటన్నింటినీ శ్రీనాథుల దగ్గర నుంచి ఇవాటి వరకు వాళ్ళలో ఉన్నటువంటి చాటుల దగ్గర నుంచి తీసుకుని అవన్నీ చదివితే కానీ అందులో సెలెక్ట్ చేసుకుని అది రాయడం. ఎంతటి సాహిత్యాన్ని ఇలా కృషి చేసినటువంటి మహనీయులు, ఇలాంటి మాణిక్యాలు ఎన్నో ఉన్నాయి. మనం అప్పుడప్పుడు ఇలాంటి సభలు పెట్టుకుని ఎప్పుడో ఒక్కోసారి వర్షం పడ్డప్పుడు, తొలకరి వర్షం పడ్డప్పుడు వెతుక్కుంటే అక్కడక్కడ వజ్రాలు ఎట్లాంటివి దొరుకుతాయంటారు. ఇలాంటి సభలు మనం పెట్టుకున్నప్పుడు ఇలాంటి పోలవరపు కోటేశ్వరరావు గారు లాంటి వజ్రాలు మనకు దొరుకుతాయి. అవి జాగ్రత్తగా మనం పదిలపరుచుకోవాలి. దే ఆర్ ఆఫ్ యాంటిక్స్ లిటరీ. ఇటువంటి వాళ్ళు మన ఇళ్లలో యాంటిక్స్ లా దాచిపెట్టుకోవాల్సినటువంటి మనుషులు. అటువంటి సాహిత్యాన్ని మనకు అందించినటువంటి మహనీయులు పోలవరపు కోటేశ్వరరావు గారు. పోతే ఇక్కడ
ఓ మాట చెప్పాలి. వీళ్ళ వీళ్ళ మీద, ఈ కవుల మీదనండి, ఈ రచయిత మీదనండి, పూర్వ కవుల యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది, పూర్వ కవుల యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద పడిందా లేదా, లేకపోతే వీళ్ళ గొప్పవాళ్ళు ఎట్లా అయ్యారు అనే దానికి. ఎందుకంటే కొంతమంది ఇదిగో ఇదిగో వాల్గా కూర్చున్నారు, ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ శ్రీశ్రీ గారికి పోతన గారి ఉన్నటువంటి ఇంపాక్ట్ ఉందేమో అన్న భావన నాకు కలుగుతుంది. ఎందుకు కలిగింది అంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పుకునే రామస్వామి గారు ఆ రోజుల్లో నాస్తికత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు, గోరా గారు, వీళ్ళందరూ దేవుడు గురించి మాట్లాడుతూ ఉన్నాడు లేడు, నాస్తికత్వం ఆస్తికత్వానికి మధ్య ఒక అందమైనటువంటి యుద్ధం జరుగుతున్నటువంటి, యుద్ధం అందంగా ఉండటం ఒక హాయిగా ఉంటుంది. ఉదాహరణకు ఒక విషయం చెప్తాను, అదేంటంటే విశ్వనాథ సత్యనారాయణ గారికి శ్రీశ్రీ గారికి పడదంటారు. విశ్వనాథ సత్యనారాయణ గారికి శ్రీశ్రీ గారికి పడదంటానికి ఎలా ఉంటుందంటే, వాడు ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు యుద్ధం అందంగా ఉండటం ఎలా ఉంటుందంటే, శ్రీశ్రీ గారు ప్రసన్న కుసుమాయుధం అనే ఒక పుస్తకం రాశారు మా గురువు గారు, ఎవరు, ఎస్వి జోగారావు గారు. అది ప్రసన్న కుసుమ ఆయుధం, అదంతా అట్లాంటి పుస్తకానికి ముందు మాట రాయమన్నారు. శ్రీశ్రీ గారు ఏం చేశారంటే దానికి ప్రసన్న కుసుమాయుధం అనే దానికి ఫోర్ వర్ల్డ్ అని రాసి ఇంగ్లీష్ లో రాశారు. దిస్ ప్రసన్న కుసుమాయుధం ఇస్ ఎ వెరీ గుడ్ అండ్ గ్రేటెస్ట్ బుక్ కూర్చో అని ఏదో ఆయన ఇంగ్లీష్ లో రాసి పెట్టారు. ఇది ఈ పుస్తకం గురించి మళ్ళీ ముందు మాట రాయడం కోసం విశ్వనాథ్ సత్యనారాయణ గారికి తీసుకెళ్తే ఆయన తెలుగులో రాశారు. రాస్తూ ఆయన ఏమన్నాడంటే, శ్రీశ్రీ గారికి తెలుగు అన్నం తింటాడు, తెలుగు నీళ్లు తాగుతాడు, తెలుగు భోజనం చేస్తాడు, తెలుగు వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు, తెలుగు గాలి పీల్చుకుంటాడు, కానీ తెలుగు అంటే గిట్టదు, ఎస్ఆర్ఐకి అన్నాడు. శ్రీశ్రీ అని కూడా అలా ఎస్ఆర్ఐకి అన్నాడు. అప్పుడు నేను చూసి, అబ్బా విశ్వనాథ సత్యనారాయణ గారు ఏంటయ్యా ఇంత గొప్పగా విమర్శించాడు, ఇప్పుడు ఈయనేమి విప్పలగిస్తాడు అన్నట్టు చూశాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, 1000 పడగలు, 1000 పిడకలు, చారుసపు గొడవలు, కాగిత పడవలు, నీటి మీద గొడవలు, నారాయణ నారాయణ అన్నారు. కాబట్టి వాళ్ళిద్దరు చూడండి ఎంత అందంగా ఎస్ఆర్ఐకి తెలుగు అంటే గిట్టదని ఆయన హెడ్డింగ్ పెడితే, ఆయన ఈయనన్నా ఈ నాయనన్నా సాహిత్యంతో వాళ్ళిద్దరూ కొట్టుకున్నటువంటి, వాళ్ళిద్దరు యుద్ధం చేసినటువంటి ఆ యుద్ధంలో వాళ్ళు వాడిన పనిముట్లు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. అందుకని చెప్తున్నా నేను, ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఇందాక బొమ్మిర పోతన గారు ఆయన యొక్క ఇంపాక్ట్ శ్రీశ్రీ మీద ఉందేమో అని మనం అనుకోవడానికి రీజన్ ఏంటంటే, మీరు ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి, శ్రీశ్రీ గారు వెలుగునీడల సినిమాలో రాస్తారు, అగాధము జలనిధిలో ఉన్న ఆడి నుంచే ఉన్నట్లే, శోకాల మరుగున దాగి సుఖమున్నది లే, ఏది తనంత తానై నీ ధరికి రాదు, శోధించి సాధించాలి అది ధీరగుణం అని చెప్పాడు. ఇట్స్ అ బ్యూటిఫుల్ సెంటెన్సెస్ రిటన్ బై శ్రీశ్రీ. దానికి నో సెకండ్ థాట్ ఫర్ దాట్. ఇది అక్కడి నుంచి ఎట్లా వచ్చిందంటే, మీ చాలా సంబంధాన్ని మీరు నన్ను తిప్పుకోవచ్చు, కానీ ఒక విషయం ఏం చెప్తానంటే, ఇందు గలడు అందులేడని సందేహం వలదు, చెక్కిన సర్వోపగతులు ఎందెందు వెతకి చూచిన అందందే గలడు అంటాడు అతను. దేవుడు ఇందు గలడు అందులేడని సందేహం వలదు, ప్రతి చోట ఉన్నాడు 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 అంటారు, కానీ ఎందెందు వెతకి చూచిన అందందే గలడు, కానీ యూ హావ్ టు సెర్చ్ ఫర్ హిమ్, వెతకి చూడాలి అని చెప్పినట్టు. అగమదము జలనిధిలో ఉన్న ఆడి నుంచి ఉన్నట్లే, శోకాన మరుగున దాగి సుఖమున్నది లే, ఎందెందు వెతికి చూచిన అందందే కదా, ఏది తనంత తానైని తెలిపినాడు. దేవుడు ఉన్నాడు అనుకుంటే అతను ఎంత దగ్గరికి తిరుగురా, నేను దేవుడు కిరీటం చూసావా, మెళ్ళ పాము చూసావా, నేను ఫలానా అని చెప్పడు. ఏది తనంత తానైని తెలిపినాడు, యు హావ్ టు సెర్చ్ ఫర్ హిమ్ అని చెప్పాడా అన్న భావన నాకు కలుగుతుంది. ఒక్కొక్కసారి దూర్జట్ చెప్పినటువంటి విషయాల్లో కూడా ఆయన అప్పటికి దూర్జటి గారు శ్రీకాళహస్తి మత్స్యం గురించి చెప్పేటప్పుడు అక్కడ కొంచెం ఆలోచిస్తే, ఈ దూర్జటి గారి మీద బౌద్ధ ప్రభావం ఏమైనా ఉందేమో అనే భావన కూడా మనకు కలుగుతుంది. ఎందుకంటానంటే, ఎంత గొప్పవాడు నాకు తెలిసి దూర్జటి అంటే విప్లవకం ఇంకొకళ్ళు లేడేమో అనిపిస్తుంది.
స్తుతమతి అయిన ఆంధ్ర కవి దూర్జటి కవిత కేల కలిగను ఈ అతిరిత మాధురి మహిమ అంటాడు. ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజ కవిని కూర్చోబెట్టుకుని ఒక్కొక్కడి గురించి చెప్తూ ఈయన దూర్జటి గురించి అంత అద్భుతంగా చెప్పాడు. స్తుతమతి అయిన అంతటి గొప్పవాడు, అతని కవిత్వానికి అతులిత మాధురి మహిమ, అంటే తూకాన్ని కూడా వేయడానికి వీలైనటువంటి మాధురి మహిమ ఈయన కవిత్వానికి ఎలా వచ్చిందని అతనంటే రాజుల భక్తులు వీరి సేవ నరకప్రాయం పడ్డాడు. అయితే చెప్పండి, ఎంత ధైర్యం కావాలి, ఎంత గుండె తిట్టవు కావాలి. చెప్పగా పూర్తిగా బాగానే ఉంది, మీ భక్తుల దగ్గర మీరు పనిచేయడం నా కర్మ అన్నంతటి విప్లవ కవి ఎవరున్నారు చెప్పండి, ఒకసారి ఆలోచించండి. అది భీముడు లాంటి విప్లవ కవి దూర్జటి అయితే పోతన ధర్మసూతి మెత్తని పులి అంటే అలాగా చాలా మెత్తగా అతను చెప్పగలరు. సత్కవులు నాలికులైనదేమి, కందమూల కౌద్ధాళికులైనదేమి, నిజదాన సత్వోత్తర పోషణార్థమే అని ఈ మనదేశ్వరాధములకిచ్చి ఆ పడుపు కూడు భుజించటకుండా సత్కవులు నాలికులైనదేమని ఆయన దిక్కాడు. వీళ్ళందరూ అప్పటిప్పటి మనకేదో విప్లవకులు, మన చాలా గొప్పవాళ్ళం, మన కవిత్వంలో చాలా విప్లవం ఉంది, పదండి ముందుకు పదండి అన్నీ చెప్పిన మాట వాస్తవం కాదంటలేదు. కానీ అంత ముందే విప్లవాన్ని దూషించి దూసుకెడిపి చెప్పినటువంటి మహనీయులు చాలా మంది ఉన్నారు. అందులో నేను బౌద్ధ ప్రభావం ఉందని నేను ఎలా అనుకోగలిగానంటే, నాకు ఎలా అనిపించిందంటే, మనం ఏ కోణంలో నుంచి చూస్తే ఆ కోణంలో కనిపిస్తుందా, ఏ వేదము పఠించే లోత భుజగం ఏ శాస్త్రము చూచండి, తాను ఏ విద్యా వ్యసనం పోలించే కలి చెంచు ఏ మంత్ర మోహించండి, బోధావిభావ నిదానం చదువులయ్యా కాదు, నీ పాద సంశయమనాసక్తియేగా జతుటది శ్రీకాళహస్తీశ్వర. ఏ వేదం చదువుకుంది సాలిపురు, ఏ వేదం చదువుకుంది పాము, ఎక్కడ విద్యాభ్యాసం చేసింది ఏనుగు, కన్నడు, చెంచు, వాడు ఏ మంత్రాలు ఊహించాడు ఏమి తెలియదే. కాబట్టి వీళ్ళందరికీ తెలుసుకోవడానికి కావాల్సింది ఏంటంటే, నీ పాద సంక్షేమన ఆసక్తియే కాక జంతు తదిపి శ్రీకాళహస్తీశ్వర అని నేను చెప్పినటువంటి ఏంటంటే, వేదాలు యజ్ఞాలు పురాణాలు ఏమి చదువుకోవట్లేదు, నీ పాద సంక్షేమన, నీ పాదాన్ని పూజించటం సేవించటం అనేటువంటిది అనే భక్తి భావం నీలో ఉంటే సరిపోతుందని చెప్పాడు. భక్తి అంటే మన వాళ్ళందరికీ ఏం గుర్తొస్తుందంటే, భక్తి అనగానే బ్రహ్మాండమైనటువంటి పూజలు పరస్పరం ఇంట్లో చూడండి, బ్రహ్మాండ డెకరేషన్ ఎలా ఉందండి, పెరిగారు మామూలుగా లేదు, 5 లక్షలు ఖర్చు పెట్టాడు డెకరేషన్ అంటాడు. స్వామికి మన డెకరేషన్ ఖర్చు పెట్టకండి, మనం ఆయనకే పెట్టవండి, ఆయన మనకి చేయటండి అనేటువంటి ఆలోచన ఇవాళ బ్రహ్మానందానికి వచ్చింది కాదు, ఆయనకే వచ్చింది. అప్పుడు వచ్చి పరమశివుణ్ణి ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, కొండల కాలలను తిరిగి కొవ్విన పందుల లేళ్ల దుప్పుల చిన్నక పెద్దక కావకమ్మగా ఉండదు నీవు చిన్న నేల, నీవు ఆకున్నచో కూడు నీళ్ళే చుట్టములు తెచ్చిపెట్టదు నీకు నేటికే లింగమా అని దేవుణ్ణి ఈశ్వరుణ్ణి పరమేశ్వరుణ్ణి ప్రార్థించినటువంటి వ్యక్తి దూర్జటి. ఈయన్ని జాగ్రత్తగా మనం ఓ పక్కకు తీసుకెళ్ళి ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే, ఏం అక్కర్లేదు రా, దేవుడికి దండం పెట్టుకోండి చాలు, వీటన్నిటికీ కొంచెం వీటి దూరంగా దగ్గరగా పెట్టుకుని మనం ఆలోచించగలిగితే సరిపోతుంది అనేటువంటి అద్భుతమైనటువంటి విషయాలు చెప్పాడు ఆ దుర్జటి అని. ఇటువంటి వాటన్నింటినీ ఇప్పుడు మనం మన సాహిత్యంలో మనం చెప్పినటువంటి వాటిలో వాళ్ళు చెప్పినటువంటి ఆయనకేమీ రాకాదు, ఓ స్వామి ఇటువంటి ఓ స్వామి అనేది రాయలసీమ వైపు చాలా మంది అతి సాధారణంగా మాట్లాడే మార్గం, ఓ సరే అలా మాటలు సరే ఏంది చెప్పింది అంట. స్వామి అనేది ఆయన నాటకీయతలో చెప్పింది, ఓ స్వామి ఇటువంటి కొండదండు పులులు సింగపులు కాశం పెట్టి కుట్ర నట్టడిగులు కలుదుకి తిరిగిన ఏ ఆసం కట్టింది ఇల్లు, నీ వాకర్లతో కూడు నీళ్ళే చుట్టంగులు తెచ్చిపెట్టదు అనేటువంటి ఒక స్నేహభావం కాదు ఆత్మీయ భావంతో ఆ స్వామిని మనస్ఫూర్తిగా మనం ప్రేమించినప్పుడు పూజించినప్పుడు తథాస్తు నేనున్నాను. అందుకే ఆయన బంగారు పోతాను చెప్పేటప్పుడు ఒక మాట అంటాడు, ఎది లావక్మింత్రేలేదు ధైర్యపు విలువలంబయ్య ప్రాణపుర ఠాబులు దచ్చండి మూర్చ వచ్చేటను దచ్చండి శ్రమంపయ్యడి నీవే తప్ప ఇంత త్వరం పెరుగ మరణింపందగు నావే ఈశ్వర
కాబోయే భద్ర సంరక్షింపు భద్రాత్మక అన్నప్పుడు ఇంకా ఆ క్షణం దాకా వెళ్ళి రెండు చేతులు ఎత్తి ఆపత్రాణమయ తొమ్మిది వచనం నాస్తి అని అనగలిగినప్పుడు సిరికి చెప్పాడు శంకరచక్రయుగం చేదో చెప్పాడు. పక్కన ఉన్నాడు ఎవరు ఏంటి ఏమి ఆలోచించకుండా పరిగెట్టుకుంటూ వచ్చేసి వాడిని రక్షిస్తాడు. భక్తుడు ఎవడైనా స్వామి తిట్టిన ఒప్పుకుంటాడు కానీ స్వామి భక్తుడిని తిట్టుకుంటూ ఒప్పిన తాత కాదు అక్కడ లేదు. స్వామిని సేవించేవాడిని తిట్టే సహించేటువంటి శక్తి దేవుడికి ఇప్పుడు ఉండదు. అటువంటి వాటిని జాగ్రత్తగా ఏడ్చి కూర్చి శ్రీనాథు చాటు ఉందో చెప్తారు ఫాలో చూసాను వాటిలో ఉన్నటువంటి విషయాలు వాటిని జాగ్రత్తగా పరిశీలించి ఎంత ఆ పరిశీలనలో ఆయన చెప్పినటువంటి విధానంలో కొంచెం అటువైపు మొగ్గు చూపారన్న భావన కలుగుతుంది ఫాలో పొడిసిన. ఎందుకంటే అది జీవితం, జీవితం నేర్చుకున్న సత్యంలో ఆయన ఆలోచన విధానం ఎలా ఉందో అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను నాకు. ఇప్పుడు అమ్మల కన్నా అమ్మల ద్వారా విన్నారమ్మా ఈ కథని అంటారు గురుదడ పారో ఇత్తడి బొమ్మ పూర్ణమ అని దాంట్లో పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే నల్లో అనే కవితలో అమ్మల కన్నా అమ్మల ద్వారా విన్నారమ్మా ఈ కథని ఊరికి మామూలుగా అమ్మల కన్నా అమ్మల ద్వారా విన్నారమ్మా ఈ కథని అని ఏదో ఆయన రాగయుక్తంగా పాడితే మనం వినటం కాదు. అంతర్లీనంగా అందరూ ఉన్నటువంటి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే 70 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వాడికి 10 ఏళ్ల వయసులో ఉన్న అమ్మాయి నుంచి పెళ్లి చేస్తారు. ఎందుకంటే ఈ 70-80 ఏళ్ళు మూట కట్టేశాడు అనుకోండి వాడికి ఏదో నర ఆ పైకి వెళ్తే ఏవేవి ఉండవు అవన్నీ ఉండవు కాబట్టి పక్కన అంటే భార్య పుట్టేదే అతనికి ఆ పుణ్యం లభిస్తుంది కాబట్టి అని 2వ వివాహం 3వ వివాహం 4వ చేస్తారు. చేసినప్పుడు ఆ కావ్యం అసలు ఎలా పుట్టింది అని మనం ఆలోచిస్తే 7-8 సంవత్సరాల చిన్న పిల్లని అందంగా తయారు చేసి ఊరు పెట్టి సౌందర్యంగా సుగమంగా పంపిస్తే 70 ఏళ్ల వాడు 60 ఏళ్ళు దాటి 70 ఏళ్ళ వాడు చేస్తున్నటువంటి పిచ్చి పిల్లకి ఏం సమాధానం చెప్పలేనటువంటి స్థితిలో ఉన్న ఆడపిల్లని గురించి తెచ్చుకుని రాశాడు ఒకదాడ. ఆ పిల్ల పడినటువంటి బాధ ఒకసారి ఊహించండి, ఏం చేయాలి దాన్ని తెలియదేమి. అటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని పుత్తడి బొమ్మ పూర్ణం రాశాడా అబ్బా ఒకసారి ఆలోచించండి అంటూ వీడు వచ్చేసరికే ఆ 70 ఏళ్ళవాడికి ఆల్రెడీ కూతుళ్ళు వాళ్ళకి పిల్లలు అంటే కూతుళ్ళకి పిల్లలు ఉండటం వల్ల ఆ కూతుడు ఆల్రెడీ అమ్మలయ్యారు. ఆ అమ్మలకి ఈ అమ్మాయి అమ్మ అవుతుంది. అమ్మల కన్నా అమ్మలారా ఇన్నారమ్మాయి కథని అంత డెప్త్తోటి అంతటి సుదీర్ఘమైనటువంటి లోపల అన్వేషించి చెప్పినటువంటి మహనీయుల యొక్క కవిత గుణాన్ని మనం తీసుకొని వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఏంటి వీళ్ళందరూ ఎందుకంత శ్రమపడ్డారు అంటే మన కోసం, మన భారతీయత కోసం, మన సంస్కృతి కోసం, మన సంస్కృతిలో ఉంటున్నటువంటి ఒక వాటిని ఉంటారు మూఢనమ్మకాల్ని పక్కన పెట్టి సరైనటువంటి మార్గంలో మనం నడవాలి అనేటువంటి విజ్ఞానాన్ని సంపాదించి పెట్టడం కోసం చెప్పినటువంటి మహనీయులు ఎంతమంది ఎన్ని కవులు విశ్వనాథ్ గారు చెప్తున్నప్పుడు ఆయన విశ్వనాథ సాహిత్యంలో విశ్వనాథ వారు సృష్టించినటువంటి ప్రక్రియ మరొకటి లేదు. అన్ని కథలు ప్రబంధాలు కథానికలు అన్నీ రాశారు శ్రీనాథు చాటువుల గురించి చెప్పినప్పుడు ఆయన పుస్తకంలో ఎంత అద్భుతమైనటువంటి విషయాలు చెప్పాడంటే ఆయన మా శ్రీనాథుడు మాకు మా గుంటూరు జిల్లాకి సంబంధించి గుంటూరు జిల్లాలో బెల్లంకొండలో విద్యాశాఖ అధికారిగా పనిచేశాడు ఆయన సత్యపరి జిల్లా. ఆయన చేసినప్పుడు ఆయన ఒకప్పుడు అద్భుతమైనటువంటి భోజనం మంచి చిన్నారి కొన్నారి చిత్త కూకటి నాడు రచించింది భరతరాట చరిత్ర అని నేను ఇంత గొప్పవాడు అయ్యా అని చెప్పుకున్నటువంటి వాడు హేమపాత్రాన మెమారి పంక్తి గలదు అన్నాడు. బంగారు పళ్ళాలు ఎవరి పంక్తిలో వేసి పెట్టారయ్యా అటువంటిదంతా ఇప్పుడు కనపట్టలేదని బాధపడతారు. గుంటూరు వచ్చింది జొన్నపూడు దొన్నంబరి దొన్నగడి దొన్నన్నమ్మ తప్ప మరి సన్నన్నమ్మ సుందసుమి మంచుగా ఈ పలనాటి సేవ ప్రజలందరికీ అని బాధపడతారు. అటువంటి తాత్వంలో వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి.
వాటన్నింటిని మనం ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే గంటలు 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 తరబడి మనం చెప్పుకోవచ్చు. చాటువులు సృష్టించిన నాటకాలు, నాటకాల్లో ఎంత అద్భుతమైనటువంటి విషయాలు చెప్పాడండి. ఇక్కడ బలితేపల్లి లక్ష్మీకాంతం గారు సత్యహరిశ్చంద్రరావు చెప్పినటువంటి పద్యాలు దీనిలో ఏం చెప్తాడు? ఒక చింతన్ బూటిలో నుంచి ఒక చింతన్ పక్షి భారం, మరొక చింతన్ పంటి భారం, అంటే మగపక్షి ఒకవైపు ఆడపక్షి ఒకవైపు బూటిలో ఉన్న పిల్లలకి ఆహారం తేవడం కోసం వెళ్ళినప్పుడు ఈలో ఉన్న బూటిలో ఉన్న పిల్లలను పామే దర్శించును, పొలల పాలు చిక్కును పక్షులు వియోగం పొందుచు ఎవ్వరికి ఎవ్వరూ. ఎంత అద్భుతమైనటువంటి ఫిలాసఫీ, ఫిలాసఫీ నథింగ్ బట్ ట్రూత్. ఫిలాసఫీ అంటే మనం ఏదో అదేదో వేదాంతం అదే చాలా గొప్పది అది ఎట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని మనం అనుకోవచ్చు, కానీ వేదాంతం అదేదో ఎక్కడి నుంచో తెచ్చి పెద్ద పెద్ద పదాలు మనం వాడి భయంకరంగా చెప్తున్నాను అండి. మనం ఇక్కడ వెళ్ళాల్సిన వాళ్ళం, ఇక్కడ వెళ్ళకుండా ఇక్కడ వెళ్ళాం. ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలిసినటువంటి విషయం చెప్పాలంటే మనకి వీరప్పన్ గారు అనుకుందాం. వీరప్పన్ ఆయన కన్నడ రాజ కంఠీరవ, కన్నడ రాజకుమార్ గృహప్రవేశానికి వెళ్తున్నాడు. పొద్దున్న 7:30కి గృహప్రవేశానికి వెళ్ళాలి. అందరూ పిల్లలు కొడుకులు కోడళ్ళు శుభ్రంగా స్నానాలు చేసి గృహప్రవేశం చేయడానికి అలా వెళుతున్నప్పుడు కరెక్ట్గా గృహం ముందు కారు ఆగింది. ఆ కారులో ఆయన దిగి వచ్చాడు. వెంటనే వీరప్పన్ వచ్చాడు. అతన్ని ఎక్కించుకుని జీప్లో వేరుతోడి తీసుకెళ్ళాడు. ఇదేంటి? ఇట్స్ ట్రూత్ ఆఫ్ ఫిలాసఫీ. దిస్ ఇస్ ట్రూత్. తీసుకెళ్ళడం అనేది నిజం అది. ఆ నిజాన్ని దాగి ఉన్నటువంటి వెనకాల దాగి ఉన్నటువంటి ఫిలాసఫీ ఏంటంటే జాగ్రత్తగా మనం పరిశీలిస్తే కర్మ అండి. కర్మ ఎక్కడ తెప్పించుకుంటాం? ఈ పదాలు వాడుతున్నారు కానీ ఇది నిజం. ఈ నిజానికి దాన్ని మించినటువంటి ఫిలాసఫీ ఇంకోటి లేదు. అటువంటి నిజాలు తగ్గి బయటికి తెచ్చినటువంటి మహనీయులు ఎంతోమంది మన సాహిత్యంలో, మన సాహిత్యం సేవ చేసినటువంటి వాళ్ళు, మహానుభావులు, మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. అలాగా అటానే మన జాషువా. జాషువా దగ్గరికి వచ్చేసరికి ఆయన ఎంత అద్భుతం, ఎన్నో ఏంటో గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలి కన్నులు మోడ్చిన మందభాగులు ఒక్కడైనా తిరిగి రాదు. అక్కడ ఎన్నాళ్ళు చలనము లేని చేయనము ఈ తల్లులు అలాడిలో అని చెప్తూ అక్కడ దాని గురించి చెప్తూ ఆయన చెప్తుంది ఏంటంటే, ఈ చోటనే సప్తవీంద్రుడి కమ్మనికలము నిపులలోన కలిసిపోయి, ఈ చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రికలు అంతరించి, ఈ చోటనే లేక ఇల్లాది నల్ల కోసల సభలు గంగలో కలిసిపోయి, ఈ చోటనే వేరేక కన్నా చిత్రలేక కొన్ని కూర్చొని చిచ్చే అని చెప్తారు. ఇక్కడ అస్పృశ్యత సంచరించుటకు తానే లేదు అన్నాడు. ఇక్కడ వాడు అలాంటి వాడు ఈడీ క్యాస్ట్ వాడా క్యాస్ట్ ఒకసారి. ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు ఒక ఉపన్యాసంలో నేను విన్నాను. వెంకయ్య నాయుడు గారు ఉపన్యాసం అంటే ఆయన మార్చి యవ్వనంలో ఒంగోలు గిద్దల ఉన్న రోజుల్లో అక్కడ దాన్ని ఏమంటారు విశాఖ ఉప్పు, దాని మీద ఆయన ఉపన్యాసం ఉంటున్నారంటే అక్కడ మేము చదువుకునే వాళ్ళ గుంటూరు నుంచి వెళ్ళిపోయి ఆయన ఉపన్యాసం టైం తెనాలని వెళ్ళొచ్చిన రోజులు మాకు తెలుసు. చెప్తుంటే మాట్లాడుతుంటే ఒకసారి ఒళ్ళంత పూర్వకు వచ్చే విధంగా అంత అద్భుతమైనటువంటి వాక్ ప్రవాహం కలిగినటువంటి వ్యక్తి వెంకయ్య నాయుడు గారు. వెంకయ్య నాయుడు గారు వాళ్ళు కనపడితే పాదాభివందనం చేస్తుంటే ఒక రకమైనటువంటి వీ ఫీల్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ది కాంట్రిబ్యూటర్స్ ఆఫ్ వెంకయ్య నాయుడు. ఇవాళ తెలియదు ఆయన గొప్పతనం, ఆయన గొప్పతనం ఇవాళ తెలియదు, తర్వాత వాళ్ళకి ఆయన ఎంత గొప్పవాడు తెలిసింది. ఆయన గురించి మాట్లాడే సపరేట్ వ్యాఖ్యానం మన తర్వాత పెట్టుకుంది. అందువల్ల నేను చెప్పేది ఇటువంటి వాళ్ళ యొక్క జీవితాలు, జీవితంలో యొక్క ఆదర్శాలు మనం చూస్తుంటే ఆహా ఎంత ఏదో చెప్తుంది దైవంటే పక్కకి జాష్. అందువల్ల ఇన్ని నశించిపోయిన తర్వాత కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే ఆయన ఎవరో మహానుభావుడు అంటాడు. అక్షరాలు వాడని పువ్వులు, ఎంతకీ వాడని పువ్వులు, పూలు వాళ్ళు పోషిస్తే అక్కడ పెడితే వాడిపోతారు. అక్షరాలు నిరంతరం అలాగే ఉంటాయి. అక్షరం అంటే ఏంటండి? నా అక్షరతి ఇది అక్షర అంటాడు. క్షరము లేనటువంటిది, నశింపు లేనటువంటిది అక్షరం. కొన్ని వ్యాసాలు కలిసి ఒక పుస్తకం
అక్షరానికి ఉన్నటువంటి ఎంత గొప్పదంటే మనకేదో ఏమంటే ఓం వెంకటేశాయ లేకపోతే అష్టాక్షరి మంత్రం పంచాక్షరి మంత్రం అని ఎగతాళి చేసేటువంటి వాళ్ళు ఉంటే ఉండొచ్చు, దాన్ని అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉంటే ఉండొచ్చు. దాన్ని నేను ఎవరిని విమర్శించడం కానీ విమర్శించేటువంటి శక్తి కానీ నాకు లేదు. కానీ అక్షరానికి ఉన్నటువంటి ప్రాధాన్యత మాత్రం ఎవడే బాగున్నాడంటే బాగానే ఉన్నావాడే అంటాడు, ఎలా ఎలా ఉన్నావంటే ఏం జీగేందిరా అంటాడు. రెండు అక్షరముల యొక్క కలయిక చేత ఏర్పడినటువంటి వాక్యములేవి, ఏమండి బాగున్నారా అని అక్షరాల కలయికగా ఎప్పుడు వచ్చారు, ఇవి చక్కగా ఉన్నాయి. నేను బాగానే ఉన్నానండి, నేను ఇందాకే వచ్చాను. ఏంట్రా ఇప్పుడు మనవాళ్ళు మాట్లాడుకుంటే చూడండి సార్, ఈ మధ్య రాజకీయాల్లో వాటిలో మంచి మంచి పదాలు వాడుతున్నారు. మనం చక్కగా నోట్ చేసుకోవడానికి పెన్ను పేపర్ గబుక్కుని దగ్గర పెట్టుకోలేని అయ్యో ఇది మిస్ అయిపోయామే అని అనుకునేటువంటి అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేసేటువంటి వాళ్ళు, భాష మీద మంచి పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటివి కాకుండా అలాంటి భాష వాడినప్పుడు వాళ్ళు మీకే వచ్చు అనుకుంటున్నారు, ఆ భాష మాకు వచ్చని మళ్ళీ ఇద్దరు పడతాడు దానికి ఓ భాష. ఇటువంటి భాష అనేది మన మనసులో ఉన్నటువంటి భావాన్ని ఎదుటివాడికి అర్థమయ్యే విధంగా చెప్పడానికి ఉపయోగపడేటువంటి సాధనం మాత్రమే భాష. ఇందాక నేను మాట చెప్తున్నాను, అది ఆ అక్షరానికి ఉన్నటువంటి శక్తి అలాంటిది. ఆ శక్తి అలాంటిదంటే ఇంకా కొంచెం మనం లోపలికి డీటెయిల్గా వెళ్ళి ఆలోచిస్తే ఏంటంటే ఓం నమః శివాయ అనే పదం ఏంటి, ఓం నమః శివాయ ఏంటి, అయితే నమ వెంకటేశ ఇదంతా ఏంటి అని మనం అనుకోవచ్చు. కానీ ఆ అక్షరముల యొక్క కూర్పు చేత, వాటిని ఉచ్చరించటం చేత మన శారీరకంగా మనలో కలిగేటువంటి కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి, బయలాజికల్ రియాక్షన్స్, వాటి వల్ల మనకి ఆరోగ్యం చేకూరుతుంది అనేటువంటి భావనతో ఆ పదాన్ని, ఆ అక్షరాన్ని, ఆ శ్లోకాన్ని, ఆ మంత్రాన్ని మనం ముందు పెట్టి ఇంత చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి నాలుగు ముక్కలు అనుకుంటారని మనకు చెప్పుకుంటారేమో అనే భావన మనకు కలుగుతుంది. అటువంటి భాష రావటం చాలా గొప్ప విషయం. అటువంటి భాషని తను నేర్చినటువంటి ఆ భాషని చిన్న చిన్న ఒక ఆభరణాలు లాంటివి చేసి సరస్వతీదేవి యొక్క మెడలో చేతికి కాళ్ళకి అలంకరింప చేసేటువంటి ఎందరో మహాకవులు, మహానుభావులు, సరస్వతి పుంగవులు, మహనీయులు ఎంతోమంది ఉంటున్నారు. ఎంతోమంది ఈ తెలుగు అవనిలో సంచరించారు, తిరిగారు. తెలుగు వాళ్ళ కోసం, తెలుగు సంస్కృతి కోసం, తెలుగు భాష కోసం, తెలుగు కోసం పుట్టి పెరిగి పరమపదించినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అటువంటి పుణ్యభూమిలో మనం పుట్టినందుకు అప్పుడప్పుడైనా సరే సరస్వతీదేవిని తలుచుకుని సరస్వతి నమస్తుభ్యం వరదే కామలు. అందుకే మహానుభావులు ఒకే ఒక మాట చెప్పేసి ముగించేస్తాను. కొంచెం ఎక్కువ మాట్లాడానని నాకు తెలుసు, అయినా సరే ఎక్కువ మాట్లాడినా పర్వాలేదులే పాపం ఓ మాదిరిగా కొట్టాడు అనుకుంటారని నాకు తెలుసు. ఎందుకంటే తల్లి నిన్ను తలంచి పుస్తకం చేతను పోలితే నీవు నా ఇల్లం పొందున నిలిచి సుశబ్దం బలు శోభిల్లం బలుపు, మంచి మాటలు శోభిల్లం బలుపు నాలుగు వాక్కున సంప్రీతి జగన్మోహిని గులాబ్జాక్షి సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబాలని ఎవరికి వాళ్ళు వాళ్ళు తెలిసినటువంటి అద్భుతమైనటువంటి రీతిలో సరస్వతీదేవిని కొలుచుకుంటూ ఆవిడ ఎంత ఆనందిస్తుందంటే, మామయ్య మామయ్య, ఎంతమంది నన్ను ప్రశంసిస్తున్నారో తెలుసా అని శ్రీమన్నారాయణకి చెప్తే, నారాయణుడు ఎవరు, సృష్టి స్థితిలే కాదు, సృష్టి బ్రహ్మదేవుడు చేస్తే లయం శ్రీ శివుడు చేస్తే మధ్యలో నడిపించేటువంటి స్థితిని కల్పించేటువంటి నారాయణుడు మనకు మంచి స్థితిని కల్పిస్తాడని సరస్వతీదేవి రికమెండేషన్తో అది అటువంటి స్థితిని కల్పించినటువంటి, అందుకనే లైఫ్ ఈజ్ షార్ట్. ఆర్ టెక్స్లా థ్యాంక్ యూ వెరీ మచ్.